హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే ఈరోజు మనం మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే, ఆంధ్రలో ఒక అమ్మాయిని అయితే చంపడం జరిగింది. అమ్మాయి పేరు వచ్చేసి భవ్యశ్రీ అనమాట. అయితే వీళ్ళు కాలేజ్ టైంలో ఒక 4 అబ్బాయిలు అయితే ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగింది. అందులోని ఒక 3 అబ్బాయిలకి అయితే నాట్ ఓకే చెప్పింది, ఒక అబ్బాయిని యాక్సెప్ట్ చేసింది. అయితే యాక్సెప్ట్ చేసిన అబ్బాయి నెక్స్ట్ ఆ 3 అబ్బాయిలు మొత్తం 4 కలిసి అమ్మాయిని అయితే మరి ఏం చేశారో మనకైతే తెలియదు. కనురెప్పలు మొత్తం అంతా సెవులు ముక్కులు మొత్తానికి అయితే కత్తిరించి చంపేసి ఆ అమ్మాయికి గుండు కూడా తీసి నూతిలో పడేశారనమాట. అసలు ఇంత కసిగా చంపాల్సిన అవసరం ఏంటి? అంటే ఒకరికి యాక్సెప్ట్ చెప్పిందనా, లేదా 4 యాక్సెప్ట్ చేయలేదనా, లేదా ఆ అమ్మాయి మీద ఇంక ఎలాంటి కక్షలు అయితే ఉన్నాయి? వీళ్ళు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి లేదా చంపేస్తారనమాట. ఇది ఒక్కటే క్లియర్గా తెలుస్తుంది కదా, యాక్సెప్ట్ చేయాలి, చచ్చినట్టే యాక్సెప్ట్ చేయాలి అనమాట. లేదా ఆ అమ్మాయి ఇష్టంతో ఎవరికి పని లేదు. ఇంకా బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత టైం అవుతున్నా ఆ అమ్మాయిని చంపేసి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా ఎటువంటి ఆన్సర్ రాలేదు. అంటే ఆ అమ్మాయిని మానభంగం చేశారా, లేదంటే ఎలాంటి కక్షతోనే ఈ కనురెప్పలు చెవులు ముక్కులు కట్ చేయాల్సి వచ్చింది, గుండు తీయాల్సి వచ్చింది? అసలు ఇవన్నీ తెలియాలంటే ఎన్ని రోజులు కావాలి? ఇంకా 2-3 సంవత్సరాలు కావాలా? అయితే నిన్న నుంచి ఒక వార్త అయితే వినిపిస్తుంది, వాళ్ళు వదిలేస్తారంట అని. వాళ్ళు వదిలేస్తారా, ఎలా వదిలేయాలనిపిస్తుంది? వాళ్ళు చేసిన చిన్న తప్పు అయితే కాదు కదా, ఒక దొంగతనం చేస్తేనే వాళ్ళు వారం రోజులు ఎట్టి సెల్లో పెట్టి ఉతుకుతారు కదా. అలాంటిది ఒక అమ్మాయిని దారుణంగా చేసి వాళ్ళు ఏం చేశారో ఇంకా పూర్తిగా తెలియలేదు. నెక్స్ట్ వచ్చేసి కనురెప్పలు కట్ చేసి ముక్కులు చెవులు కట్ చేసి గుండు తీసి ఇంత దారుణంగా చంపి ఒక బావిలో పడేస్తే వాళ్ళని వదిలేస్తారా? నిజంగా చెప్తున్నా, ఒక్కవేళ వాళ్ళని వదిలేస్తే మాత్రం 1 లక్షల్లో అయితే పుట్టుకొస్తారనమాట అలాంటి వాళ్ళు. నిజంగా వీళ్ళ వల్ల, ఈ 4 వల్ల ఆ స్టేట్కి కానీ లేదా వాళ్ళు ఉండే ఊరికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి యూజు లేదు. ఇలాంటి వాళ్ళని చంపేయడం బెస్ట్. అసలు దేశానికి ఇలాంటి వాళ్ళ వల్ల అసలు ఉపయోగమే లేదు. కానీ ఇంత దారుణమా, ఇంత దారుణం చేసి నా కొడుకుని వదిలేస్తారు? నిజంగా వదిలేస్తే మాత్రం ఇక, ఎందుకంటే ఇన్ని చేస్తున్నా మొన్నే 1-4 చేస్తే వాళ్ళని ఎమ్మటే ఎన్కౌంటర్ చేసి పారేశారు. ఖచ్చితంగా చంపేస్తారు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారు, లేదంటే ఊరికంబం ఎక్కిస్తారని తెలిసి కూడా ఇలాంటి రేపులు జరుగుతూనే ఉంటున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు వదిలేస్తే ఇంకా ఏ రకంగా పుట్టుకొస్తారు? ఇంకా ఏ రకంగా పుట్టుకొస్తారు? మరి వీళ్ళు వదిలేస్తే మాత్రం వేలల్లో కాదు, 1 లక్షల్లో పుట్టుకొస్తారు. ఖచ్చితంగా మనం వారానికి 1 రేపులు అయితే వినాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకైతే శిక్ష పడాలి. శిక్ష అంటే ఏదో శిక్ష కాదు, ఖచ్చితంగా చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, లేదా ఉరికంబం ఎక్కించాలి. ఫస్ట్ ఏంటంటే నిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిజాలు ఏముంటాయి? ఇంకా అదే కదా, 4 కుర్రాలు కలిసి రేప్ చేశారు, ఇదే నిజాలు. దీనికన్నా నిజమే ఉంటుంది? అసలు 1-2 కుర్రాలు కలిసి ఒక అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏముంది? ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయితే ఏదో అనుకోవచ్చు, వీళ్ళు ఏదో గతంలో ఏదో తిట్టాడు, ఏదో చేశాడు, అందుకే చంపేశారని. కానీ ఒక అమ్మాయి ఏం చేస్తుంది? ఒక అమ్మాయి ఏం చేయదు కదా. అలాంటప్పుడు ఒక అమ్మాయిని చంపారంటే దేంటి, ఏముంది కారణం? కారణం ఏం లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు, ఈరోజు దొరికింది, తీసుకెళ్లారు, వాళ్ళు చేయాల్సింది చేశారు, అంతే. వీళ్ళు సైకోల కంటే ఎక్కువ, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకంటే ఎక్కువ. ఇలాంటి వాళ్ళని ఉంచడం చాలా ప్రమాదం, ఎందుకంటే వాళ్ళు చావుకు భయపడరు. ఎందుకంటే చావుకు భయపడినోడు ఎప్పుడైనా సరే ఇలాంటి పనులు చేయడు. ఎందుకంటే పోయిన 2018లోనే ఎప్పుడో ఉరి తీసేశారు. మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో ఇలా వెలిలోకి వస్తే తప్ప మనకు తెలియదు, మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి
సంవత్సరానికి రెండు మూడు అయినా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం రెండు మూడు పక్కా జరుగుతున్నాయి. కాబట్టి వల్లాంటి వాళ్ళు నువ్వు వదిలేస్తే ఇంకా ఎక్కువ జరుగుతాయి, అంటే వారానికి ఒకటి జరుగుతుంది ఇంకా ముందుకి. అయితే ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళు చంపేయాలి. ఇది ఒక్కటే నాకు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.